కానీ ఇప్పుడు మీరు అందరికీ పెట్టే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నా నేను. సో ఇప్పటికీ నేను పెడతానే ఉన్నా. ఎక్కడ తగ్గలేదు. తగ్గడం ఎందుకు? కాళ్ళు ఉంటే నడుస్తాం, కాళ్ళు లేకపోతే నడవలేము. అందువల్ల నాకు వచ్చిన దాంట్లో ఇంత షేర్ అనాథలకు చేస్తున్నాను, కరోనా పేషెంట్లకు చేస్తున్నాను. అది నాకు ఇష్టం అది. ఓకే, అంటే యూట్యూబ్లో వీడియోలో కనిపించిన వ్యక్తి సడన్గా శాటిలైట్ ఛానల్లో కనిపించారు ఒక షోలో. సో ఫస్ట్ వచ్చినప్పుడు బాగుంది, కామెడీ క్రియేట్ చేశారు, కానీ రాను పాను మీ మీద మీరే సెటైర్లు వేరే వాళ్ళ చేత వేయించుకోవడం, అంటే వాళ్ళు వేశారు అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు వేశారో అన్నా కానీ మీరు వేయించుకోవడానికి రెడీ ఉండాలి. రెడీగా ఉన్నాను కనుక అదే అంట. ఎవ్రీ పర్సన్కి ఒక స్టేటస్ అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. మీకుండేది మీకుండేది, నాకుండేది నాకుండేది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. బట్ మీరు కొంచెం తగ్గి మీ మీద మీరు సెటైర్లు వేయించుకున్నారేమో అని కొంతమందికి అయితే డౌట్ ఉంది. అందులో నేను ఉన్నా. ఈయన ఎందుకు ఈయన మీద ఈయన సెటైర్లు వేయించుకుంటున్నారు ఈయన వేయకుండా అనేది క్వశ్చన్ రైజ్ అయితే మైండ్లో అయింది, ఎందుకు అలా చేశారు? ఇప్పుడు ఒక కళాకారుడు అనేవాడు ఒక గాజు గ్లాస్ లాంటి వాడిని అని కూడా చెప్పాను. ఒక తెల్లటి గాజు గ్లాస్లో ఏ రంగు పోస్తే ఆ రంగు పలుకుతుంది. రాకేష్ మాస్టర్ కూడా అలాంటి. రియల్గా నన్ను ఇప్పుడు ఒరే అని నువ్వు పిలిచి చూడు ఎలా ఉంటుందో, అరే పిలకూడా అని పిలిచి చూడు ఎలా ఉంటుందో. సో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు పిలిస్తే తప్పులేదు. ఏ పిల్లకూడా ఇట్రారా అన్నావు అనుకో, అప్పుడు నేను ఆ క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి, అసలు సబ్జెక్ట్ ఏంటనేది ముందు తెలుసుకుంటాను. సో అందువల్ల నేను సబ్జెక్ట్కి వాల్యూ ఇచ్చాను, కంటెంట్ అన్నది. సో జబర్దస్త్లో దానికి నేను వాల్యూ ఇచ్చి అరే పిల్లకు కూడా పట్టుకోరా అన్నాను. అంతేగాని రియల్గా ఎవడు పడితే ఆడు పట్టుకుంటే బూట్ కాలుతుంది అంతా. అవును, జబర్దస్త్ యాక్టింగే కదా, అందువల్ల నేను ఆ యాక్టింగ్కే వాల్యూ ఇచ్చాను. మీ సెటర్ లేంచుకున్నారు, చెయ్యి లేపేంత వరకు చేశారు, ఈవెన్ చీర కూడా కట్టుకున్నారు. కట్టుకున్నాను. అన్నపూర్ణమ్మ కూడా నన్ను తిట్టారు, ఈ టాటూస్ ఏంటి మీ పిల్లలు ఏమనికి. అది క్యారెక్టర్, అది చేయించుకున్నాను. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చేస్తాను. మీ వల్ల చాలామంది నవ్వుకున్నారు కూడా, నవ్వుకోలేని వాళ్ళు కూడా అది చూసి ఈయన ఏం చేశారు ఏంటి అని షో చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అంతలా ఎంటర్టైన్ చేశారు, కానీ ఈ మధ్య ఎందుకో రావట్లేదు, ఏం జరిగింది? ఏం జరగలేదు, జరగకుండా ఎందుకు? ఇన్నాళ్ళు కనిపించిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఎందుకు కనిపించట్లేదు? అంటే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, దొరకట్లేదు, మాకు బాధ ఉంటుంది మరి. అది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటారు. జబర్దస్త్లో నన్ను పిలవండి అని నేను అడగలేదు, పాపం బుల్లెట్ భాస్కరే నన్ను పిలిపించాడు. సో పిలిపించి నా దగ్గర క్యారెక్టర్ చేయించుకున్నాడు, ఎంజాయ్ చేశారు ప్రజలు. రాకేష్ మాస్టర్ మొనాటింపిగా, అంటే ఇదే పిలక డామినేషన్ ఎక్కువ అవుతూ ఉండొచ్చు లేదు ఏంటో. సో మొనాటిమిగా అవుతుంది, వేరే రంగు పడద్దులో మళ్ళీ మనం తీసుకుంటున్నామని చెప్పి శ్రీపాద డైరెక్టర్, అది వాళ్ళిష్టం, నాతో పని ఉంటేనే తీసుకుంటారు. అక్కడ ఏం జరిగింది లేదు, కొంపలు మునిగింది ఏమీ లేదు. కానీ బయటకు వచ్చి ఎలా ఉంది అంటే మీరు ఏదో అన్నారని తిట్టారని, టీమ్ లీడర్స్తో గొడవలని, పోస్ట్ చేసిన రష్మీతో కూడా గొడవ అని, ఏదో మాట అన్నారని, ఇలా చాలా వస్తున్నాయి. ఏమీ కూడా లేదు, రష్మి నా బిడ్డ లాంటిది. అండ్ మీరు ఏ అమ్మాయిని చూస్తున్నారు? యాంకర్ కావచ్చు, ఎవరైనా లేకపోతే కలిసిన అమ్మాయి కావచ్చు, ప్రతి ఒక్కరిని అమ్మాయి అమ్మాయి అంటే నా కూతురు అనే భావంతోనే మీరు అంటుంటారు. కానీ బయటకు వచ్చే మాటలు ఎందుకు అంటే, ఈవెన్ కూతురు అన్నా కానీ ఈయన పెద్ద రసికరాజు లేకపోతే సంథింగ్ పుష్కరాజు హ్యూమనైజర్ సంథింగ్ సంథింగ్, అందుకే ముగ్గురు ఇలా ఏదో సంథింగ్ అన్ని. ఏంటి అంటే అమ్మాయిలు చూస్తే వదలరను, అమ్మాయిలు వెంట పడతారను, ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? మీరు ప్రతి అమ్మాయిని కూతురు అని అన్నావా అంటుంటే, కానీ వేరే వాళ్ళు ఎందుకు ఇట్లా వేరేవి తీసుకొస్తున్నారు మీ గురించి? ఇప్పుడు నాతో ఎవరు వచ్చారు, ఒక ఆమె వచ్చింది కదా. అవును, ఆమె నేను సహజీవనం చేస్తున్నాను, పీకేది ఏమీ లేదు, కట్ట కట్టేది ఏమీ లేదు. నాకు నచ్చింది కనుకనే, ఆమెకు నచ్చింది కనుకనే మేమిద్దరం సహజీవనం చేస్తున్నాం. ఏంటి బొచ్చు, దానికి ఏంటంట
ఎప్పటి నుంచి చేస్తున్నారు మీ రిలేషన్? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 9 నెలల నుంచి. ఓకే, సో దానికి ముందు మీరు తెలుసా ఆమెకి అది అసలు ఎలా జరిగింది? ఆమె నాకు ఎవరు అన్నం పెట్టక ఏదో ఒంటరిగా ఉంటే భద్ర నా తమ్ముడు ఆమె తీసుకొచ్చి మాస్టర్ గారికి సేవ చేయమంటే నాకు నచ్చింది, ఆమెకి నచ్చింది, ఇద్దరం సహజీవనం చేస్తున్నాం. ఉన్నది చెప్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు నా కూతురు అన్న, నీ వెనక నేను తిరిగానా ఎప్పుడైనా? అదే నేను అంటున్నా, మీరు కనిపించే ప్రతి అమ్మాయిని కూతురు అంటున్నప్పుడు. అరే ప్రతి అమ్మాయిని అన్నం, ఉదయవాన్ నా కూతురే, లయా నా కూతురే, ఇలియానా నా కూతురే, ఒక హీరోయిన్ నాతో ఒక సహజీవనం చేసింది, ఏ చెప్పుకోవడానికి భయం ఏమన్నా? నేను పొరపాటున ఎవరు నేను మంద అయితే తాగుతామ్మా, అది నైట్ అయితే తాగుతున్నారు అందరు తాగుతున్నారు, వింతే ఉంది. నేను నైట్ అయితే చక్కగా మందేస్తా. ఏ బ్రాండ్ వేస్తారు నీకు తెలుసుగా? నేను పోసినట్టు నాకు చెప్తారేంది, నాకు తెలుసుగా అన్నట్టు. యూట్యూబ్ లో అన్ని చూసేసి నువ్వు అంటున్నావు కదా. అంటే నేను లైవ్ లో మీ బ్రాండ్ ఏంటని తెలుసుకోవాలని నాకు మీరు చెప్పరా అడిగితే. లైవ్ లో నీకు తెలియదు ఏముంది, నువ్వు యూట్యూబ్ చూడవు అన్నది. మ్యాన్సన్ హౌస్, మ్యాన్సన్ హౌస్. ఓకే, డన్. ఇప్పుడు ఎవడు మన సుడిగాలి సుధీర్ మేము కలిసి చేసాం కదా, అరే సుధీర్ నువ్వు హౌస్కు రాకపోవడం, నువ్వు నేను చేసిన ఒక యదవ పని ఒకటి ఉంది, నువ్వు హౌస్కు రాకపోవడం, హౌస్కి వెళ్ళకపోవడం నువ్వు చేసిన తప్పు, నేను మ్యాన్సన్ హౌస్ తాగడం నా తప్పు రానేసి. సో ఇవన్నీ నువ్వు చూసావు ఈ ప్రోగ్రాము. సో నాకు మ్యాన్సన్ హౌస్ తాగుతాం. ఓకే, మీరు తాగినప్పుడు మీతో ఎవరైతే ఆమె వచ్చారో ఆమె భయపడతారంట నిజమేనా? ఏం భయపడరు, ఇష్టపడతారు. అమ్మే నాకు మందు ఇచ్చేస్తుంది. అంటే ఇష్టం ఉన్న చోట భయం కూడా ఉంటుంది కదా? ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు కరోనా అంటే భయం లేదా నీకు? అంటే ఫస్ట్లో చూసి ఇసుగు వచ్చింది కాదు, నీకు ఏదైనా తలనొప్పి, జ్వరము, దలుపు, జలుబు, తుమ్ము ఇవన్నీ వస్తే భయం అయిదా? లైట్ తీసుకున్నా వస్తే రానిపోతా పని? నేను కూడా అట్లాగా ఆమెకు లైట్ తీసుకుంది అనుకో. అలానే నేను అనుకోవాలి, కానీ మీరు ఉన్న విషయం చెప్పారు. అమ్మ అమ్మ నన్ను చూసి భయపడదు, నేనంటే ఇష్టం అమ్మ. ఎంత ఇప్పుడైనా చెప్పారా ప్రపోజ్ అలాంటిది ఏదైనా జరిగిందా? గోల్కొండ అంతా. అది ఎప్పుడైనా చెప్పారా మీరు మీతో ఆమె? చెప్పారు. సో ఆమెకు సంబంధించిన టాటూ ఏదైనా ఉందా మీ బాడీలో? ఎంచుకోలేదు. హృదయం ఉంది. ఓకే, లైన్ ఉంది, దాని కింద ఎంజే ఉంది. మైకేల్ జాక్సన్. లైన్ ఎవరు? నేనే. మీరులో మీకు చూసుకుంటే ఎవరైతే కనబడతారో వాళ్ళు? నాకు నేనే సింహం. అదే అంటున్నా, మీరు మిర్రర్లో చూసుకునేప్పుడు ఎవరైతే కనబడతారో వాళ్ళు. నా రూపం నాకు ఇష్టం. ఆ పైన బుద్ధుడు, ఆ 3 arrow marks దేనికి? ఏం చేద్దామని దిక్సూచి. అది అది ఒక మంచిగా ఏది కావాలంటే అది. వన్ లవ్ వన్ లైఫ్, ఒకటే జీవితం అంతే. కానీ ఒక ప్రేమ ఉంటుంది అంటారా? ఒకసారి ప్రేమ పడుతుంది, తర్వాత అంతా డ్రమటిక్ ప్రేమలే. ఓకే. హలో సార్. మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.